Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Damn it, కథ అడ్డం తిరిగిందే. బెడుసుకొట్టిన చంద్రబాబు మరో వ్యూహం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ చంద్రబాబు నాయుడిని అభాస్పాలు చేసింది. అమిత్ షా అపాయింట్మెంట్ను చాలా కాలంగా చంద్రబాబు కోరుతున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బీజేపీ కూడా వ్యూహాత్మకంగా చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చింది. అమిత్ షాతో కలిసిన తరువాత తమ ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్తో పొలిటికల్ మైండ్ గేమ్ ఆడేందుకు టీడీపీ ఎత్తుగడ వేసింది. అదేంటో కానీ ఇటీవల కాలంలో టీడీపీ వేస్తున్న ప్రతి అడుగు బూమరాంగ్ అవుతోంది. అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చించిన అనంతరం ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే సంకేతాలు ఇచ్చేందుకు ఎల్లో బ్యాచ్ యత్నించింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ అంతా రివర్స్. అసలు అమిత్ షాతో భేటీ ఊసే లేదు. పొత్తుల అంశాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి. మరోవైపు జగన్ సర్కార్కు మోదీ సర్కార్ అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది. దీంతో చంద్రబాబు హస్తినకి వెళ్లి అమిత్ షా నడ్డాతో భేటీలో ఏమీ జరగలేదని తేలిపోయింది. అమిత్ షా అపాయింట్మెంట్ను రామోజీ ఇప్పించారని, మార్గదర్శి కేసులో జగన్ దూకుడును అరికట్టాలని, కేంద్రం నుంచి చెప్పించాలనే ప్రతిపాదనతో చంద్రబాబును పంపించారనే ప్రచారం ఊపందుకుంది. రామోజీ, ఆయన కోడలు శైలజను మార్గదర్శి కేసులో నుంచి బయటపడేసేందుకు చంద్రబాబు రాయబారం వర్కౌట్ కాలేదని వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన హడావిడి మూడున్నాళ్ల ముచ్చటైంది. అమిత్ షా నడ్డాతో భేటీ వల్ల చంద్రబాబుకు లాభం కంటే నష్టమే ఎక్కువైందనే ప్రచారం ఊపందుకుంది. బీజేపీ చీత్కరించుకుంటున్నా చంద్రబాబు నాయుడు ఆత్మాభిమానం లేకుండా వాళ్ల చల్లని చూపు కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారనే చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. తెలుగువారి ఆత్మాభిమానం పేరుతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తూ ఢిల్లీ ప్రాపకం కోసం చంద్రబాబు వెంపర్లాడడం ఆ పార్టీ అభిమానులెవరికీ ఇష్టం లేదు. ఇంతకంటే చంద్రబాబుకు అవమానం ఏముంటుంది?